Hi friends, nenu Miss Sravanthi. Welcome to my channel, Sravanthi Sametha Guru. Ee roju nenu meeku ragi java ledha ambali ela prepare chesukovalo chupinchabothunnanandi. Ee rojullo mana ragi java ante appatikappudu ragi pindi anedi water lo udikinchesesukoni direct ga teesesukuntunnam. Ala gaakunda paathala kalamlo ragi java ledha ambali ela tayar chesukovalo chupinchabothunnanu. Mari enduku alasyam andi, randi chuseddam. ఇప్పుడు ఒక చిన్న కప్పు రాగి పిండిని తీసేసుకొని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ రాగి పిండి అంతా వాటర్లో కలిసేటట్టుగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము. నేను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసేసుకొని ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ అనేది తీసుకున్నాను. ఈ వాటర్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ లోకి యాడ్ చేయాలండి. ఈ వాటర్ లోకి యాడ్ చేసిన తర్వాత మనం గరిటతోటి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉడికించేసుకోవాలి. రాగి పిండి మనకు బాగా దగ్గరకు అవుతుందండి. ఉడికేసి ఈ విధంగా అంటే దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. మనకి రాగి పిండి బాగా ఉడికితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంబలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా మంచి క్రీమీ స్ట్రక్చర్తో ఉడకాలండి రాగి పిండి అనేది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుని చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న జావ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి, అంటే ఆ జావ అనేది మునిగేంత వరకు వాటర్ని తీసేసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మూత పెట్టకుండా ఒక పల్చటి క్లాత్ని దానిపైన వేసేసుకొని ఒక తాడుతోటి ఎటువంటి పురుగులు అవి పోకుండా గట్టిగా టైట్గా కట్టేసుకోవాలండి. ఇలా కట్టుకోవడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అంటే గాలి అనేది బాగా ఆడి గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఓవర్ నైట్ అంతా ఉంచేసుకొని మళ్ళీ మనం తెల్లవారుజామున చూసేసరికి అంబలి అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి, మనకి నైట్ అంతా పులిచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గరిటతోటి అంతా మెదుపుకుంటూ గరిటతోటి కానీ కవ్వంతో ఒకటి కానీ బాగా మెదిపేసేసుకోవాలి. అంటే ఆ అంబలంతా ఆ వాటర్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. జావ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఈ స్ట్రక్చర్తో ఉంటే మనకు పర్ఫెక్ట్ రాగి జావ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి పెరుగు అనేది తీసుకుందాము. ఈ పెరుగుని కవ్వంతో బాగా అంటే ఉండలు లేకుండా గిలగొట్టేసుకోవాలండి. ఇలా గలకొట్టిన తర్వాత మనం తీసుకున్న రాగి అంబల్లోకి ఈ పెరుగును కూడా యాడ్ చేసేసుకుందాం. చాలామంది అంబల్లోనే తోడుబెట్టేసి నైట్ అంతా ఉంచేసుకుంటారండి. అలా ఉంచుకోవడం వల్ల పెరుగులో ఉండే లాక్టోజెన్ అనే బ్యాక్టీరియా మాత్రమే ఫామ్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు. ఎప్పుడు ఏ అంబలనే, ఈ రాగి అంబలనే కదండి, ఏ అంబల్లో కూడా పెరుగు తోడుబెట్టేసి చేయొద్దు. సన్నగా దొరుకున్న ఆనియన్స్, ఒక కొత్తిమీర సన్నగా దొరికేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. మా పిల్లలు తినరని నేను స్కిప్ చేసేసాను. 1 స్పూను జీలకర్ర పొడి, అదేవిధంగా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. అదేవిధంగా డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.